హాయ్, నా పేరు డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్, కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్, హిప్నోథెరపిస్ట్, ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్. మా క్లినిక్స్ రాజమండ్రి, హైదరాబాద్లో ఉన్నాయి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా, ఏ మీడియాలో విన్నా, ఏ పేపర్లో చూసినా, ఎవరి నోట విన్నా అందం గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ 3-4 డేస్ బ్యాక్ యాక్టర్ మహాలక్ష్మి, ప్రొడ్యూసర్ రవీంద్ర గారు మ్యారేజ్ చేసుకోవటం చాలా వైరల్ అయిపోయిందండి. నిజంగా వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు అని మనం అనుకోవచ్చు, కానీ వాళ్ళు ఎందుకు చేసుకున్నారు అనేది మనలో నెగిటివ్ ఎక్కువగా థింక్ చేస్తాం. కానీ నిజంగా ఒక మహిళ అందంగా లేకపోయినా కానీ తను ఎందుకు ఇష్టపడుతుంది, ఆ అమ్మాయి ఎందుకు అలా చేసుకుంది, నిజంగా ఆ అబ్బాయిలో ఎన్నో చూసి ఉండొచ్చు, అమ్మాయి అందుకు చేసుకొని ఉండొచ్చేమో, దానికి నా దగ్గరకు వచ్చిన ఒక కేసు చెప్తాను. అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు. అలా వచ్చినప్పుడు ఆ అబ్బాయి కాస్త బ్లాక్గా ఉన్నాడు, కానీ చాలా చక్కగా ఉన్నాడు, కానీ బాగా బ్లాక్. కానీ ఆ అమ్మాయి తన ఫోటో చూపించాడు, అసలు చాలా అద్భుతంగా ఉంది, ఒక శిల్పి చెక్కినంత అద్భుతంగా ఒక బాపు బొమ్మలా ఉంది, మేడం ఇంత అందంగా ఉంది, నన్ను ఇష్టపడింది, నేను చేసుకోవచ్చా మేడం అని చాలా బేలగా వచ్చాడు నా దగ్గరికి. అరే నాన్న, అమ్మాయి ఇష్టపడుతుంది కదా, అంటే ఏమో మేడం నాకు డౌట్గా ఉంది, మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాక ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేసి అడిగాడు. సరే ఒకసారి అమ్మాయిని తీసుకురానా అని అంటే అమ్మాయిని తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి ఒక్క విషయం చెప్పిందండి, నేను ఆ అబ్బాయిని 1 ఇయర్ నుంచి చూస్తున్నాను మేడం, వాళ్ళ మదర్ని కానీ, వాళ్ళ సిస్టర్ని కానీ, వాళ్ళ బ్రదర్స్ని కానీ ఎంతో ప్రొటెక్టివ్గా చూస్తాడు ఈ అబ్బాయి, వాళ్ళ బంధువుల్లో కూడా అందరూ అదే చెప్పారు, అసలు లేడీస్ని ఎంత చక్కగా రెస్పెక్ట్ ఇస్తాడు, ఎంత బాగా చూస్తాడు ఈ అబ్బాయి అని చెప్పాడు. నాకు అది చాలా అనిపించింది, ఎందుకంటే అంత ప్రొటెక్టివ్గా చూడటం అనేది నేను చాలామందిలో చూడలేదు, ఎందుకంటే మా ఫాదర్లోనూ కూడా చూడలేదు, ఎప్పుడు మా అమ్మని క్రిటిసైజ్ చేస్తూ ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. కానీ నాకు ఆ అబ్బాయిని చూడగానే అలా అనిపించింది, అందుకు నేను చేసుకోవాలనుకుంటున్నాను మేడం. చూసారా, అక్కడ అందాన్ని చూడలేదు అమ్మాయి, ఆ అబ్బాయి నాకు రక్షణ ఇస్తున్నాడా లేదా అనేది చూసింది. లేడీస్ అలాగే చూస్తారండి, కానీ మీరు అబ్జర్వ్ చేశారా లేదు, పూర్వం నుంచి మనం ఎక్కడ చూసినా కవులు కవిత్వాలు అమ్మాయిల మీద చెప్పేస్తుంటారు, ఏం కాదండి, అందంగా లేని వాళ్ళ మీద, నలుపుగా ఉన్న వాళ్ళ మీద ఎక్కువ కవిత్వాలు చెప్తూ ఉండాలి. మన రాజుల కాలంలో చూసినా కానీ ఒక బ్లాక్గా ఉన్న అమ్మాయి గురించే అద్భుతంగా కవిత్వాలు చెప్పేవారు. సో అలాగే ఇక్కడ ఇంకొకటి కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలండి, అబ్బాయిలు మాక్సిమం ఏంటంటే అందమైన అమ్మాయిల్ని చేసుకోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే బయటకు వెళ్తున్న క్రమంలో అయితే ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఆ అమ్మాయిని చూడగానే అందరూ తన్నే చూస్తారు అనే ఫీలింగ్స్ చాలామంది జెంట్స్లో ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ అందం అనేది చాలా ముఖ్యం కాదండి, బాహ్య సౌందర్యం అనేది ఒక కొంతకాలం మాత్రమే పనిచేస్తుంది. దానికి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, ముఖేష్ అంబానీని ఒక 6 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు ఒక అమ్మాయి నాకు 100 కోట్లు ఇస్తే నేను పెళ్లి చేసుకుంటాను అంది. అప్పుడు ముఖేష్ అంబానీ గారు ఒక ప్రశ్న సంధించారు అమ్మాయికి, ఓకే అమ్మా నేను 100 కోట్లు ఇస్తాను, ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ 100 కోట్లు 200 కోట్లు అవుతాయి, నీ అందం కూడా రెట్టింపు అవుతుందా అని అడిగారు. చూసారా, అందం అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది, కాబట్టి ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది అందం కాదండి, అంతర్గతంగా ఉండే అందం అనేది చాలా అవసరం. మేడం అంతర్గతంగా ఏంటి అంటారు, అంటే మనం మాట్లాడే విధానం, మనం ప్రవర్తించే విధానం, మన ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా మాట్లాడే విధానం అనేది చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే ఇక్కడ మనం ముందుకెళ్తున్న క్రమంలో ఈ సమాజంలో ఎంతోమందితో మనం మింగ్లింగ్ అవుతూ వెళ్ళాలి, ఎంతోమందితో మనం పని చేయగలగాలి, ప్లస్ ఈ సమాజంలో ముందుకెళ్తున్న ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. బట్ అలా హర్ట్ చేసే విధంగా మాట్లాడినప్పుడు అక్కడ ఎంత అందంగా ఉన్నా కానీ అక్కడ మనకు ఒక దెయ్యంలాగో భూతంలాగో కనిపిస్తారు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ అందం ముఖ్యం కాదు. అప్పుడు చూడండి, ఆ అమ్మాయి చక్కగా చేసుకుంది, ఆ అమ్మాయి ఇష్టపడి మహాలక్ష్మి చేసుకుంది అంటే తనలో ఎన్నో మంచి విషయాలు చూసి ఉండవచ్చు, ప్లస్ విని ఉండవచ్చు, తనకి ఇష్టపడే విధంగా ఆ అబ్బాయి అక్కడ ప్రవర్తించి ఉండవచ్చు. అలా చేయటం వల్ల ఆ అమ్మాయి ఇష్టపడి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అలాగే ఏంటంటే ఈ రోజులో ముందుకెళ్తున్న క్రమంలో అందం చూడకండి, ఎందుకంటే మనం ముఖ్యంగా ముందుకెళ్ళాలి అంటే అందం అనేది ఒక చోట మాత్రమే పనిచేస్తుంది. అది ఎప్పుడంటే ఒక సినిమాలో హీరోయిన్గా చేయాలనుకున్నా కానీ, బ్లాక్గా ఉన్నా కానీ, మేకప్ వేసి చక్కగా అద్భుతంగా, హావభావాలు ముఖ్యం. అక్కడ నటన అనేది అద్భుతంగా ఉంటే నలుపు కూడా అక్కడ దిగదుడిపే అయిపోతుంది, అంటే ఆ హావభావాల ముందు రంగులు కూడా పక్కకి వెళ్ళిపోతున్నాయంటే చూడండి. సో కాబట్టి ఏంటంటే అందం గురించి పట్టించుకోకుండా ఎదుటి వ్యక్తిలో ఉన్న
అంత సౌందర్యాన్ని మీరు చూడగలిగితే మటుకు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని మనం సృష్టించగలుగుతాము. అలాగే పిల్లల్లో కూడా స్కిల్స్ చూడండి, నాలెడ్జ్ని చూడండి, వాళ్ళు ప్రవర్తించే విధానాన్ని చూడండి. అంతే తప్ప పైపై మెరుగులు ఎట్టి పసులు చూడకండి. దూరపు కొండలు నునుపు అంటారు, అంటే దూరంగా ఉండే చూస్తుంటే ఒకసారి సినిమాలో హీరోయిన్ చాలా అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది అనుకుంటారు. మామూలుగా చూస్తే అసలు ఆవిడ హీరోయిన్ అని అనుకుంటారు. అంటే అక్కడ తన నటన ద్వారా మెప్పించింది కాబట్టి మనం చూడగలిగాము. సో కాబట్టి మీలో ఉన్న అంతర్గత సౌందర్యాన్ని బయటికి తీస్తే మటుకు ఆ ఫేస్లో ఆ బాడీలో ఆ గ్లో అని కనిపించి మరింత అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే అందం గురించి మనం ఎక్కువగా థింక్ చేస్తున్నాం అంటే మానసిక సమస్యలు పెరిగిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. స్ట్రెస్ పెరిగిపోతుంది, స్ట్రెస్ పెరిగినప్పుడు ఏమో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏ పని చేయలేము, ప్లస్ మనం అనుకున్న రంగంలో ముందుకెళ్ళలేము. సో కాబట్టి ఇన్ని మానసిక సమస్యలు మనం ఎందుకు అనవసరంగా తెచ్చుకోవాలి ఆలోచించండి. మన హెల్దీగా హ్యాపీగా ఆరోగ్యంగా ముందుకెళ్ళాలి అంటే అందాన్ని పక్కన పడేయండి, ఉన్న దానితో ముందుకెళ్తే మరింత చక్కగా మరింత ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇక్కడ ఏంటంటే అందం ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యమండి. ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత అందంగా కనిపిస్తామండి. అందుకే అంటారు చూడండి, ఎక్కడైతే ఆరోగ్యం ఉందో అక్కడ ఒక చక్కటి సువాసనలు వెదజల్లుతూ ఆ ప్రపంచం అంటే ఆ చుట్టూ ఉండే ప్రపంచం మరింత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక పూల వనంలోకి వెళ్ళామనుకోండి, ఆ పూల వాసనను చూసి ఆ పూల అందాన్ని చూసి చాలా మైమరిచిపోతాం. అంటే అక్కడ ఆ సువాసన ద్వారా ప్లస్ అక్కడ ఉండే అట్మాస్ఫియర్ ద్వారా అందం కనిపించింది. సో కాబట్టి మీరు అందంగా ఉండాలంటే మీ అంతర్గత సౌందర్యాన్ని బయటకు తీయండి. మీరు మాట్లాడే విధానం, మీరు ప్రవర్తించే విధానమే ఆ చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ని మరింత ఆరోగ్యంగా మారుస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. సో కాబట్టి వీటన్నిటినీ పక్కన పడేసి మరింత హ్యాపీగా ఆరోగ్యంగా ఉండటం కోసం ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, యోగా కానివ్వండి, లేకపోతే వాకింగ్ కానివ్వండి, స్కిప్పింగ్ కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, ఇవన్నీ చేశారనుకోండి మరింత అద్భుతంగా మరింత అందంగా ఎదుటి వాళ్ళకి కనిపించగలుగుతారు. థ్యాంక్ యూ.